శివ గణపతి దేవ గజానన గణరాయ మహారాజతు మహాకాయతు గణాధీశాయ మౌర్య దేవాశుదేవ గణపతి దేవ గజానన గణరాయ మహారాజతు మహాకాయతు గణాధీశాయ మౌర్య. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ప్రణమామి గణేశ్వర ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. విఘ్నాలను తొలగించే గణనాథుని పాటలను పాడి వినిపించి వాటి యొక్క అర్థ పరమార్థాలను వివరించేందుకు మనతో పాటున్నారు ఆంధ్ర మహిళా సభ చైర్పర్సన్ శ్రీమతి ఎర్రమల్లి రమాప్రభ గారు. వారి శిష్య బృందంతో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం రమాప్రభ గారు. నమస్కారం అండి. రమాప్రభ గారు, మరి మనం ఈనాటి కార్యక్రమాన్ని ఒక వినాయకుడికి సంబంధించిన ఒక చక్కని పాటతో ప్రారంభిద్దామండి. తప్పకుండానండి. మరి ఈ శిష్య బృందంతో ఏ పాట పాడి వినిపించబోతున్నారు, దాని యొక్క అర్థాన్ని తెలియచేస్తారు? తప్పకుండా. సంగీత త్రిమూర్తులకి ముందు కూడా అనేక మంది వాగ్గేయకారులు, గొప్ప వాగ్గేయకారులు అవతరించిన పుణ్యభూమి మనది. అందులో ఊత్తుకాడు వెంకట సుబ్బయ్య, ఊత్తుకాడు వెంకట కవి అనే మహానుభావుడు, మహావాగ్గేయకారుడు రచించినటువంటి ఆనంద నర్తన గణపతి అనేటువంటి నాట రాగంలో కృతిని వీరు మన ముందుంచబోతున్నారు. అయితే ఈ మహాసారస్వతం అనే ఒక స్థలంలో కంకణ మహాముని ఒక తపస్సు చేస్తుంటే, శివుడి కోసం తపస్సు చేస్తాడు కానీ శివుని యొక్క రాకను అతను గమనించాడు. శివుడికి కోపం వచ్చి తను తాండవాన్ని ప్రారంభిస్తాడు. అంటే ఒక అహంకారాన్ని అణచడానికి శివతాండవం సృష్టించబడింది, అదే నటరాజ స్వరూపం అని కూడా మనకి కొన్ని పురాణాల్లో చెప్తున్నారు. అయితే గణపతి గురించి తలుచుకున్నప్పుడు నారద పురాణంలో, అలాగే గణపతి గురించి స్మరించుకున్నప్పుడు నారద పురాణంలో, ముద్గల పురాణంలో చాలా విషయాలు ఉన్నాయన్నమాట. ఈ నర్తన గణపతి ఎవరయ్యా అంటే, నర్తించేవాడు నర్తన గణపతి, క్షిప్ర గణపతి, తాండవ నృత్యకరి అనేటువంటి కూచిపూడి శైలిలోని సాంప్రదాయ పాటలో చేసే నృత్యం కూడా దీనికి సంబంధించినదే. అటువంటి వినయమునను త్యాగరాజ వినుతుడు వివిధ గతుల ధిత్తళాంగుమని వెడలిన శ్రీ గణపతిని సేవింపరారే అంటూ ప్రహ్లాద భక్తి విజయంలో ఒక సౌరాష్ట్ర కృతిలో నర్తన గణపతిని ఆవిష్కరిస్తారు త్యాగరాజస్వామి వారు. అయితే గణపతి నర్తిస్తే ఎలా ఉంటాడు, గణపతి ఎవరి కోసం నర్తిస్తున్నాడు, ఈ జతులన్నీ కూడా మనల్ని ఆనందపరచడం కోసం, మన అహంకారాన్ని దూరం చేయడం కోసం, మన అజ్ఞానాన్ని తొలగించడం కోసం, మన విఘ్నాల్ని తొలగించి మనకి క్షేమం కరుడు గణపతి, అతనే ఆనంద నర్తన గణపతి. ఆనంద నర్తన గణపతి భావయే, ఆనంద నర్తన గణపతి భావయే, సదానంద నర్తన గణపతి భావయే, ఏ సదానంద నర్తన గణపతి భావయే, ఏ చిదాకార మూలాధార ఓంకార గజవదనం పరమం పరమానంద నర్తన గణపతి భావయే, ఏ చిదాకార మూలాధార ఓంకార గజవద పరమం పరమానంద నర్తన గణపతి భావయే. సానంద మునీంద్రగణనుత శివ, సానంద మునీంద్రగణనుత శివ శంకర మానస నిలీయమానం, 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 తంత్రేలయ సమన్విత గాంధర్వ చారణ వరాణు గీయమానం, సానంద మునీంద్రగణనుత శివ శంకర మానస నిలీయమానం, తంత్రేలయ సమన్విత గాంధర్వ చారణ వరాణు గీయమానం, దీన జన మందారమనుపమ
దివ్య కళేభర శోభాయమానం పాసమానం అసమానం భజమానం భక్త జన సమ్మానం దీన జన మందారమనుపమ శవ్య కళేభర శోభాయమానం పాసమానం అసమానం భజమానం భక్త జన సమ్మానం పామగమాగ సరిసా పామగమాగ సరిసా తకతణ కుదిమిత కిటతళంగు తక పమగమమగ సరిసా తకతళ కుదిమిత కిటతళంగు తక పమగ మగ సరిసా తకతళ కుదిమిత కిటతళంగు తక ధీమ్ కిట తయ్యా ధీమ్ కిట తయ్యా తాం తణం తరితాం తక జణం తణం తరితాం 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 తాం తణం తక జణం తణం తరి 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 ధిని ధిమి ధిమి కిట 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 జన 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 దివి పతి నుతం పద సరసిజం మగ పమని ప మరకద నిపం మరకరి ముఖం ప్రణవ వినుతం అజితం మనకం సుభదం పరమం కనకాంబరధరణం ఏకరదనం తత్తి తక జనం తనక తరి దిత్తక జనం తనక తరి తక జనం తనక దరితా తత్తి తక జనం తనక తరి దిత్తక జనం తనక తరి తక జనం తనక దరితానా తత్తిక జనం తనక తరి దిత్తక జనం తనక తరి తక జనం తనక పరమానంద నర్తన గణపతి బాబయే చిదాకార మూలాధార ఓంకార గజవదనం పరమం పరమానంద నర్తన గణపతి భావయే మరి మీ శిష్య బృందంతో తర్వాత ఏం పాట పాడించబోతున్నారు, దాని అర్థ పరమార్థాన్ని తెలియజేస్తారమ్మా? తప్పకుండా. సిద్ధి వినాయకం. సిద్ధి అంటే ఏమిటి అంటే సంకల్ప సిద్ధి, సాధ్యతే ఇది సిద్ధి, సాధ్యతే అసౌ అని, అలాగే ఒక ఆరోగ్యం అని. సిద్ధి అంటే రెండు అర్థాలు ఉంటాయి. సాధించబడేది సిద్ధి, అలాగే ఆరోగ్యం అని కూడా. ఒక కార్యాన్ని సంపూర్ణత్వం తీసుకొచ్చేది సిద్ధి. ఎవరు తీసుకొస్తారు? ఆ సంకల్ప సిద్ధిని, ఆ కార్యసిద్ధిని, ఆ ప్రభు సిద్ధిని, ప్రతి సిద్ధిని తీసుకొచ్చేది గణపతి. సిద్ధి బుద్ధి సహితుడైన సిద్ధి వినాయకుడు, అటువంటి సిద్ధి గణపతి, సిద్ధి వినాయకం అనిసం అనేటువంటి ఒక మంచి కృతిని ముత్తుస్వామి దీక్షితుల వారు మనము చేసుకునేటువంటి రేపు వచ్చేటువంటి భాద్రపద శుద్ధ చవితి నాడు చేసుకునే వినాయక చతుర్థి యొక్క మహత్యాన్ని వర్ణిస్తూ సిద్ధి గణపతిగా ఎలా ఉన్నాడు? కాణిపాకం సిద్ధి వినాయకుడు, అయినవెల్లి సిద్ధి వినాయకుడు, అలాగే ముంబై సిద్ధి వినాయకుడు, అష్ట వినాయకుడులో సిద్ధి వినాయకుడు. ఇటువంటి సిద్ధిని నాయకుడు లేనివాడు వినాయకుడు, నాయకం వినాయకం అంటారు గణపతి స్వామి. అలాగా మనందరికీ నాయకుడైనటువంటి వినాయకుడు సిద్ధి గణపతిగా మనకి ఏ వరాలు ఇస్తాడు, అలాగే భాద్రపద శుద్ధ చవితి నాడు ఛత్ర చామరాలతో ఎలా పూజించబడతాడు, రౌహిణేయాను జం అంటారు, అంటే రోహిణి యొక్క కొడుకైనటువంటి బలరాముడికి తమ్ముడు, కృష్ణుని చేత అర్చించబడినాడు. కృష్ణుడి చేత అర్చించబడతాడని సమంతకోపాఖ్యానంలో చదువుకుంటాం కదా కథలో, ఆ రకంగా సిద్ధి వినాయకుని యొక్క పూజలు అందుకుని ప్రసిద్ధ గణనాయకం అని ఇందులో దీక్షితుల వారు చాలా చక్కగా వివరిస్తారు. షణ్ముఖ ప్రియ, దీన్నే చామరం అని కూడా అంటారు, రాగముద్రలో ఛత్ర చామరం అని చెప్తారు.
సిద్ధి వినాయకం అనిశం, సిద్ధి వినాయకం అనిశం, చింతయామ్యహం సిద్ధి వినాయకం అనిశం, చింతయామ్యహం సిద్ధి వినాయకం అనిశం, చింతయామ్యహం సిద్ధి వినాయకం అనిశం, చింతయామ్యహం ప్రసిద్ధ గణనాయకం విశిష్టార్థదాయకం వరం సిద్ధి వినాయకం అనిశం, చింతయామ్యహం ప్రసిద్ధ గణనాయకం విశిష్టార్థదాయకం వరం సిద్ధి వినాయకం అనిశం, సిద్ధయక్ష కిన్నరాది సేవితం, సిద్ధయక్ష కిన్నరాది సేవితం అఖిల జగత్ ప్రసిద్ధ యక్ష కిన్నరాది సేవితం అఖిల జగత్ ప్రసిద్ధ యక్ష కిన్నరాది సేవితం అఖిల జగత్ ప్రసిద్ధ యక్ష కిన్నరాది సేవితం అఖిల జగత్ ప్రసిద్ధ మూల పంకజ మధ్యసం మోదకహస్తం సిద్ధయక్ష కిన్నరాది సేవితం అఖిల జగత్ ప్రసిద్ధ మూల పంకజ మధ్యస్తం మోదకహస్తం సిద్ధి వినాయకం మనిశం, చింతయామ్యహం ప్రసిద్ధ గణనాయకం విశిష్టార్థదాయకం వరం సిద్ధి వినాయకం అనిశం, భాద్రపదమాస చతుర్థ్యాం బ్రాహ్మణాది పూజితం, భాద్రపదమాస చతుర్థ్యాం బ్రాహ్మణాది పూజితం, పాశాంకుశధరం ఛత్రచామర పరివీజితం, పాశాంకుశధరం ఛత్రచామర పరివీజితం, రౌద్రభావరహితం దాసజన హృదయ విరాజితం, రౌద్రభావరహితం దాసజన హృదయ విరాజితం, రౌహిణేయానుజాచితం రౌహిణేయానుజాచితం ఇహనావర్జితం, రౌహిణేయానుజాచితం ఇహనావర్జితం, అర్ధిరాజసుతాత్మజం అనంత గురు గుహాగ్రజం, అర్ధిరాజసుతాత్మజం అనంత గురు గుహాగ్రజం, భద్రప్రద పదాంబుజం భాసమాన చతుర్భుజం, భద్రప్రద పదాంబుజం భాసమాన చతుర్భుజం సిద్ధి వినాయకం అనిశం, చింతయామ్యహం ప్రసిద్ధ గణనాయకం విశిష్టార్థదాయకం వరం సిద్ధి వినాయకం అనిశం.
చాలా చక్కగా పాడారమ్మా. ఇందాకే చెప్పారు ఎన్నో సంగీత ప్రదర్శనలు ఇప్పటి వరకు ఇచ్చాము అని చెప్పేసి. ఎక్కడెక్కడ ఈ సంగీత ప్రదర్శనలు ఇచ్చారు, అలాగే మీకు బాగా నచ్చినది, పేరు తెచ్చిన సంగీత ప్రదర్శన ఎక్కడ జరిగింది? ముందుగా శ్రీకృతి. సంగీత ప్రదర్శనలు గుళ్ళతో మొదలుపెట్టి పెద్ద పెద్ద కచేరీలు, మన కోటి దీపోత్సవం ఇలాంటి వాటికి కూడా మేడం మమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారు. అలాగే శాస్త్రీయ సంగీతంతో పాటు మేమిద్దరము సినిమా సంగీతం వైపు కూడా ఉన్నాము. స్వరాభిషేకం, పాడతా తీగ ఇలాంటివి కూడా మేము వాటిల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. హిందూ ధర్మం ఛానల్లో కూడా ముందు రామదాస్ కీర్తనలు కానీ ఇలాంటివి చాలా ఛానల్ ద్వారా మేము నేర్చుకున్నాం కీర్తనలు చాలా. అలాగే ప్రదర్శనలనే కాకుండా మేడం మమ్మల్ని వేరే ఎగ్జామ్స్కి కూడా పంపిస్తూ ఉంటారు. లైట్ మ్యూజిక్ కానీ క్లాసికల్ డిప్లొమా సర్టిఫికేట్ ఎగ్జామ్స్ వీటికి కూడా మేడం మమ్మల్ని ట్రైన్ చేస్తూ ఉంటారు. వెరీ గుడ్. గిరిజ, ఇప్పుడు నువ్వమ్మా. నేను ప్రస్తుతం మేడం గారి ట్రైనింగ్తో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చేస్తున్నాను మ్యూజిక్లో. ఇప్పుడు సెకండ్ ఇయర్ చేస్తున్నాను. అండ్ సంగీతం కచేరీలతో పాటు తను చెప్పినట్టు మేము సినిమా పాటలు ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవుతుంటాం, లైక్ బోల్ బే బోల్, స్వరాభిషేకం, వీటిల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ 2018లో కటక్లో ఒక ఆల్ ఇండియా కాంపిటీషన్ జరిగింది, అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ నాకు. రమాపర్బి గారు, శిష్య బృందంతో ఇంకా ఏ పాట పాడించబోతున్నారు, దాని అర్థ పరమార్థాన్ని వివరిస్తారా? తప్పకుండా. చివరిగా వాళ్ళు ఇప్పుడు ఓ బొజ్జగణపయ్య నీబంటు నేనయ్య, ఉండ్రాళ్ళ మీదకి దండు పంపు అని మనం అంటాం కదా చిన్నప్పుడు, తొండము నేకదంతము తోరపు బొజ్జయ్యు అని అంటాం. అటువంటి గణనాథుడు, సింధూరవర్ణుడైనటువంటి ఆ గణనాయకుడికి మనం వినాయక చవితి నాడు ఏమేమి సమర్పిస్తాము, ముద్దపప్పు, కుడుములు, అలాగే ఉండ్రాళ్ళు అంటాం కదా, అలాగే అతనికి మంచి నెయ్యి, ఇవన్నీ సమర్పించిన విధానం అంతా కూడా ఒక సాంప్రదాయపు మంగళంలో మనకి కనిపిస్తుంది. ఇది వినాయక చవితి వ్రతకల్పం పుస్తకంలో ఆఖరి పేజీలో ఉంటుంది ఈ మంగళం. అందుకని ఎవరం కూడా వినాయక చవితి పూజ చేసుకుని నవరాత్రులు వరుసగా చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఉంటే ఈ వినాయక వ్రతకల్పం పుస్తకంలో చివరి పేజీ వరకు వెళ్ళి చివరి పేజీ చూస్తూ స్వామివారికి మంగళహారతి ఇచ్చుకోవచ్చు. సులభంగా అందరూ పాడుకునేందుకు వీలుగా దీన్ని కంపోజ్ చేసి ఇప్పుడు వాళ్ళు దాన్ని పాడుతున్నారు. శ్రీ శంభుతనయునకు సిద్ధి గణనాథునకు వాసిగల దేవతా వందితునకు వాసరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోక పూజితునకు జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం. పార్వతీ పుత్రునకు భవ్య చారిత్రునకు నిర్వాణ పద్మగల నేత్రునకును గీర్వాణ స్తోత్రునకు కోరి సంప్రాప్తునకు సర్వగుణ దేవగణపతికి నిపుడు జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం. అంబికా తనయునకు అలగొప్ప వేల్పునకు లంబోదరాదీశ లక్షణునకు కుంభిణి విద్యలకు గురువైన స్వామికి పరమ బుద్ధి చుగణపతికి నిపుడు జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం. నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు వేరు వేరుగా తెచ్చి వేడుకగా పూజింతు పర్వమున దేవగణపతికి నిపుడు జయ మంగళం నిత్య శుభ మంగళం. ఏకదంతంబునకు ఎల్ల గజవదనంబు రాకనంతుండంబు రేణు గలిగి
జోకైకము సురభిని కారుచును మాకు బుద్ధిచ్చు గణపతికి నిపుడు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం. వెండి పల్లెములోన మెలలేని ముత్యాలు పొందుగా నీలాలు పోసి కలియా, మెండైన హారములు మెడ నిండ ధరించి దండిగా నీకిత్తు ధవళారతి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం. సుచిలమున భాద్రపద శుద్ధ చవితీయందు మూసగ సజ్జనులచే పూజ కొనుచు, శశి చూడరాదరుచు చేపట్టి నొక వ్రతము వసవలయ దైవ గణపతికి నిపుడు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం. పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనె అరటి పండ్లు తెప్పలుగా తెప్పించి పర్వమున వెలయు గణపతికి నిపుడు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం. ఎలుక వాహనమెత్తి ఎంత వేడుకతోను మరచి మరువకనున్న వానసమున, తెలుపు దంతము కింద పలిబొచ్చ కదలకను పలుకును నీ పలుకు పరమేశుని. జయ మంగళం నిత్య శుభమంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం. మంగళము మంగళం మాతాండ తేజునకు, మంగళం సర్వజ్ఞ మండితునకు, మంగళం త్రైలోక్య మార్య సంచారునకు, మంగళము దేవగణపతికి నిపుడు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం. రమాప్రభ గారు, మీ శిష్య బృందం పాడినటువంటి పాటల అర్థపరమార్థాన్ని చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. నమస్కారం అండి. శ్రీకృతి, గిరిజ చాలా చక్కగా పాటలను పాడారు. ఇంకా ఇంకా పెద్ద పెద్ద సంగీత ప్రదర్శనలు ఇవ్వాలి, ఇంకా చాలా పెద్ద పేరు తెచ్చుకోవాలి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా, ధన్యవాదాలు. చూశారు కదండి, ఇప్పటి వరకు వినాయక స్వామికి సంబంధించిన గీతాలని ఇప్పటి వరకు విన్నాం కదా. ఇది ఇవాల్టి ప్రణమామి గణేశ్వరం ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.